ఏయ్ బుజ్జమ్మా, చెప్పు. తిన్నావా? ఇందాక ఫోన్ ఎందుకు తీయలేదు? ఎక్కడో పెట్టేశాను, సైలెంట్ లో పడిపోయినట్టుంది. సరే, తిన్నాక మీ అమ్మా నాన్నకి విష్ చే. ఎందుకు? ఇవాళ వాళ్ళ పెళ్లి. షో మార్దట. ఓకే, బై బై బై. సరే, ఓకే. ఏ, హలో హలో, నువ్వు కూడా ఒకసారి ఫోన్ చేయొచ్చు కదా. సరే, చేస్తాలే. నాన్నగారికి విష్ చేయకపోయినా పర్వాలేదు, అమ్మతో అయినా మాట్లాడు. ఒక కేసు పని మీద వచ్చాను, అయ్యాక ఫోన్. బై, థ్యాంక్స్ ఫర్ కమింగ్. కూర్చోండి. తమ్ముడు, రెండు టీ. అలాగే సార్. మన ఎస్ఐ సుబ్బరాజు కేసు ఉంది కదా సార్, నాకు ఆ మర్డర్లో కొన్ని అనుమానాలున్నాయి. దాని గురించి డీటెయిల్స్ కనుక్కోవడానికి మిమ్మల్ని రమ్మన్నాను. ఆ కేసులో మూడు విషయాలు చాలా క్లియర్ గా ఉన్నాయి. నంబర్ వన్, తనకు అఫీషియల్ గాను ఫ్యామిలీ పరంగాను ఏ థ్రెట్స్ లేవు. నంబర్ టూ, ఇది పక్క ప్లాన్ చేసి ఎగ్జిక్యూట్ చేసిన మర్డర్. నంబర్ త్రీ, సుబ్బరాజుకి ఆ రోజు ఆఫ్. అక్కడికి వెళ్లాల్సిన వ్యక్తి కనకరాజు. కాబట్టి అతన్ని చంపాల్సిన వాళ్ళు సుబ్బరాజుని చంపారేమో. నాకు కనకరాజు డీటెయిల్స్ ఇస్తే కేసుని ప్రొసీడ్ చేయడం ఇంకా ఈజీ అవుతుంది. అదంతా ఓకే సార్. అయినా మీరు ఎవరిని అడిగి నా స్టేషన్లోకి వచ్చి రికార్డ్స్ అన్ని చూశారు? మీకు ఎవరిచ్చారు ఆ రైట్స్? లేదు సార్, మిమ్మల్ని రీచ్ అవ్వడానికి ట్రై చేశాను కానీ మీ ఫోన్ దొరకలేదు. సరేలే సార్, ఇప్పుడు రావాలనుకున్నప్పుడు నాకు ఫోన్ చేసే వచ్చారు కదా, మరి అప్పుడేమైంది సార్ ఈ ఆలోచన? సరే సార్, సారీ సార్, అదేదో తెలియకుండా. ఆగండి ఆగండి, అసలు వీణ్యైపోయి వాణ్ణేశారు, వాణ్ణైపోయి వీణ్ణేశారు అని ఏదో ఫుట్బాల్ మ్యాచ్ లో మాట్లాడతారేంటి? ఇదేమన్నా ఆశామాషి అనుకుంటున్నారా? ముందు ఎంక్వైరీ కరెక్ట్ గా చేయండి సార్. మీరు చెప్పేది చూస్తుంటే ఆ రోజు కాకి బట్టలు వేసుకుని ఒక గుర్క వచ్చినా ఇలాగే చేసి ఉండేవాళ్ళేమో. పని చూసుకోండి సార్. సార్, ఆయన మీ స్టేషన్ ఎస్ఐ సార్, మీరే కోఆపరేట్. అదే నేను కూడా చెప్తున్నాను మీకు, కందకలేని దొరద కత్తిపేటకెందుకు? ఎవరైనా ఈ ఎంక్వైరీకి డబ్బులు ఇచ్చి ఉంటారు, మీరు సిన్సియర్ అని ప్రూవ్ చేసుకోవడానికి మమ్మల్ని టార్చర్ పెట్టడం. థ్యాంక్ యూ. హలో, రేపు నువ్వు ఇంట్లో లేనప్పుడు నీ ఇంటికి వస్తే ఎలా ఉంటుంది? మాకు అలాగే కాల్తదే. స్టేషన్లోకి ఎందుకు వచ్చావురా అని అడుగుతుంటే దానికి సమాధానం లేదు, నువ్వు అడిగితే నేను చెప్పారా? ఏంటి, ఏలేదు, కూర్చోండి కూర్చోండి కూర్చోండి. ఇంకా ఆర్డర్ రాలేదు శేషు, అది వస్తేనే నువ్వు ఏసీపీ. నీ మీద ఇలాగే కంప్లైంట్లు వస్తూ ఉంటే నీ ప్రమోషన్ రాకపోవడానికి ఇదే కారణం కావచ్చు. సార్, ప్రమోషన్ కోసం ఏం మాట్లాడుతున్నారు మీరు? ఆయన ఎంతైనా తప్పు చేసి ఉండొచ్చు, డ్యూటీలో ఉన్న ఇన్స్పెక్టర్ ఎలా కొడతారు? సార్, నేను అడుగుతున్న దానికి అతను కోఆపరేట్ చేయలేదు. ఏం రీజన్ ఉందని ఏం చెప్తున్నారు అసలు? సార్, నన్ను చెప్పనిస్తారా లేదా? చెప్పండి. సార్, కనకరాజును కాపాడడం కోసం సుబ్బరాజు తన ప్రాణాలను త్యాగం చేశాడు, మీరే చూడండి సార్. నాకు అతనికి పర్సనల్ గొడవలు ఏం లేవు సార్, 100% అతని కేసులో ఇన్వాల్వ్ అయ్యాడు సార్. పోలీసు వాడిని కొట్టానని మీరు పిలిచి అడుగుతున్నారే, అతని వల్ల ఓ పోలీసు వాడి భార్య విధవరాలైంది, తనకేం సమాధానం చెప్తారు సార్? డ్యూటీలో ఉన్నప్పుడే మీ ఆయన చనిపోయాడు, అంత్యక్రియలకు డబ్బులు మిగిలాయంటారా? పోలీసుడి మీద చేపడితే ఏం జరుగుతుందో చూపించాలి. ఈ కేసుకి సంబంధించి ఎవరిని వదలను. ప్రమోషన్ కోసం నేను ఎప్పుడు పనిచేయను సార్. ఏయ్, ఇక్కడేం చేస్తున్నావే? నిన్ను వెళ్ళమని చెప్పాను కదా, నిన్ను వచ్చి బస్ ఎక్కించాలా? ఏయ్, వాడు అన్ని విషయాలు కలుగుతున్నాడు, మర్యాదగా బయలుదేరు, లేదా నిన్ను నీ కొడుకుని ఇద్దరిని కలిపి నరికేసి పోతాను. చెప్పేది నీకు కాదు. ఎక్కడ్రా వాళ్ళు?
గట్టిగా తగిలిందా? Yes, I'm all right, sir. ఇక్కడేం చేస్తున్నావు సార్? మీరు వెళ్ళిపోండి సార్, నేను కూరగాయలు కొంటున్న అటాక్ చేసి వాళ్ళు రాగానే అటాక్ చేసి పట్టుకుంటాను, మీరు వెళ్ళిపోండి సార్, వెళ్ళండి సార్. సరే నేను పరిగెడుతుంటాను, పట్టుకుంటే చెప్తారా? చెప్తా సార్, ముందు మీరు వెళ్ళండి. డబ్బు కోసం పోలీసు ఎలా చంపేస్తారా? కొంచెం కూడా దయ లేకుండా పోలీసు తగలబెట్టి సారీయా. సార్ సార్ చెప్పేస్తాను సార్, నిజం మొత్తం చెప్పేస్తాను సార్. సార్ సార్ నిజం చెప్పేస్తానని వదిలేయండి సార్. నిన్ను వదిలేంత పెద్ద మనసు లేదురా సార్. ఎవరో చెప్పేస్తాను సార్, ఇదంతా నన్ను కాపాడుకోవడానికే సార్. చెప్తే నన్ను చంపేస్తారు సార్. ఇప్పుడు చేస్తావా, 4 రోజుల తర్వాత? నీకేమైనా సెక్యూరిటీ కావాలరా? చెప్పురా సార్. పెద్ద ఆయనే సార్, మార్కెట్, ట్రావెల్స్, గ్రానైట్, టింబర్ డిపో, రియల్ ఎస్టేట్ అని ఎన్నో బిజినెస్లు చేస్తున్నాడు సార్. గవర్నమెంట్ లో ఎవరే నిర్ణయం తీసుకోవాలనుకున్నా ఆయన్ని కన్సల్ట్ చేయకుండా చేయరు సార్. అదే కాదు సార్, వాళ్ళూరులో ఆయన పర్మిషన్ లేకుండా ఎవరు పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళరు. వాళ్ళూరులో ఆయనే పోలీస్ స్టేషన్, ఆయనే కోర్టు, అంత పరపతుంది. కూర్చోండి కూర్చోండి. ఏమంటారు, ఈసారి కూడా పదవి చంద్రశేఖర్కే ఇద్దాం, వాడే కరెక్ట్. ఇదిగో చంద్రశేఖర్, పదవిలోకి రావడం ముఖ్యం కాదు, నీ గురించి నాకేదన్నా తేడాగా వినిపించిందో అప్పుడు జరిగేదే వేరు. మోహన్ రావు పెద్దానికి చుట్టం అవుతాడు, పైగా రైట్ హ్యాండ్ కూడా. నేను కోర్టులో చూసుకుంటా. కోర్టులో చూసుకుంటారా? సరే సరే. మావయ్య అది అన్నదమ్ముల మధ్య ప్రాబ్లం, కోర్టుకు పోతాను అని. కోర్టుకు పోతావా? ఊరికి లేదు. వాడు చెప్పినట్టు తినాలా? ఏందే అలాగే తినేసిపో.
పెద్ద ఆయనకు ఒకే ఒక కూతురు సార్. తల్లి లేని కూతురు ఆశపడిందన్న ఒకే ఒక కారణం వల్ల తన ఆస్తి అంతస్తు చూడకుండా తను ప్రేమించిన ఎస్ఐ కనకరాజుకి వచ్చి పెళ్లి చేశాడు సార్. కానీ ఆ అమ్మాయికి ఆ లైఫ్ సెట్ అవ్వలేదు. కనకరాజు తను సంపాదించే చాలు, పెద్ద ఆయన దగ్గర నుంచి ఏ డబ్బు వద్దని చెప్పేశాడు. దానివల్లే వాళ్ళిద్దరి మధ్య గొడవలు స్టార్ట్ అయ్యాయి. ఇలా చూడు, వెళ్ళి మనుషుల్ని పంపిస్తా. డైవర్స్ పేపర్ మీద సంతకం పెట్టలేదు. ఇంకిదంతా వద్దునన్నా. డైవర్స్ ఇచ్చేస్తే ఎక్కడ తన కూతుర్ని తన నుంచి దూరం చేస్తారు అని కనకరాజు డైవర్స్ పేపర్స్ మీద సంతకం చేయలేదు. దీని గురించి మాట్లాడడానికి వచ్చిన పెద్ద ఆయన కూడా ఏమాత్రం లెక్క చేయకుండా వెళ్లిపోయాడు. పెద్ద ఆయన తన కూతురు కోసం అన్ని భరించాడు. ప్రతిరోజు ఈయనతో నేను ఇలాగే చచ్చ బతుకుతున్నాను. ఇలాగే వాళ్ళిద్దరి మధ్య గొడవలు పెద్దవై ఓ రోజు తన భార్య మీద చేసుకున్నాడు. పెద్ద ఆయన కూతురు కూడా, నేను అతనితో బతకలేను, నన్ను వాడి నుంచి విడదీసేయండి, నేను నా కూతురు ప్రశాంతంగా బతుకుతాం, అందుకు వాడు చచ్చిపోయినా పర్వాలేదు అని చెప్పింది. తన కూతురే ఆ మాట చెప్పాక ఏ ప్రాబ్లం వచ్చినా పర్వాలేదు అనుకుని కనకరాజు నేసేయటానికి పెద్దాయన సిద్ధమయ్యాడు. కానీ వాళ్ళు ప్లాన్ చేసిన రోజున కనకరాజుకి యాక్సిడెంట్ అయిందని డ్యూటీకి అతను బదులుగా సుబ్బరాజు వెళ్లాడు సార్. ఆ కిరాయి గుండాలు చీకట్లో వచ్చింది కనకరాజే అనుకుని సుబ్బరాజును చంపేశారు సార్. ఇదే సార్ అసలు నిజం. లీగల్ గా యాక్షన్ తీసుకోవాలి. ఆర్డర్ వచ్చే వరకు మీరు వెయిట్ చేయాలి. ఓకే. ఎస్ సార్. అమ్మా ఫోన్ చేసింది. పండగ హాలిడేస్ కదా, పిల్లల్ని చూడాలనుందని రమ్మనంటోంది. ఫోన్ మోగుతుంది, తీసుకురాపో. ఫోన్ తీసుకురా. ఆన్ చేసి. హలో శేషు గారా? నమస్కారం సార్, పెద్ద ఇంటి నుంచి మోహన్ రావు మాట్లాడుతున్నాను. విషయం ఏంటో చెప్పండి. ఏం లేదు సార్, మామయ్య ఏదో మీతో మాట్లాడాలి అన్నారు. అది మీ టైం చూసుకుని ఒకసారి చెప్పారు అంటే ఆయనే వచ్చి కలుస్తానన్నారు. ఆయనే వస్తానంటే చాలా గొప్ప విషయం. ఏమంటారు? హలో. కట్ చేశాడు. అమ్మా ఫోన్ చేసింది అన్నాను కదా. ఏ విషయం చెప్పవే, ఇందాక నుంచి అదే చెప్తున్నాం. అందరినీ చూడాలనుందని రమ్మన్నారు. వెళ్ళరావచ్చుగా, నన్ను ఎందుకు అడుగుతున్నావు? నేనొక్కదాన్ని వెళ్ళడానికి ఇవన్నీ చెప్తున్నాను. మరి ఏం చేయమంటావు? నాన్నకి చాదిస్తాం అనుకుందాం, కనీసం మీరైనా దిగిరావచ్చు కదా. నేను అదే చెప్తున్నాను, మీ అయ్యకి ఏజ్ అయిపోయింది కదా, ఆయన్నే వచ్చి మాట్లాడమని చెప్పు. ఏయ్ చట్నీ వైవే, కోపం ఒకటి. ఏందిరా, దారికి వచ్చాడా లేదా? దారికి రాకుండా ఎక్కడికి పోతాడు మావయ్య? రేపెళ్ళి నేను మాట్లాడొస్తానుగా, పని సాధించుకొస్తా. ఏ బుజ్జమ్మా ఎలా ఉంది? సార్, పెద్ద ఆయన ఇంటి నుంచి మోహన్ రావు అనే వ్యక్తి మిమ్మల్ని కలవటానికి వచ్చాడు సార్. ఈ ఫ్యాక్స్ ఆన్ లో ఉందేమో చూడండి. అలాగే సార్. సార్ ఏం చెప్పమంటారు? ఫ్యాక్స్ ఆన్ లో ఉందో లేదో చూడమను. అలాగే సార్. ఏ బుజ్జమ్మా సారీ, నేను క్షమించు. అదిగో వచ్చేసాడన్న. ఏంటి రమ్మన్నారా? ఇదిగో వాడు చాలా చిరాగ్గా ఉన్నాడయ్యా, ప్రతిదానికి చిందులు వేస్తున్నాడు. తెలుసు కదా, నేను మామయ్యకి సమాధానం చెప్పాలి. సార్ సార్ ఏంటేదో మాట్లాడుతున్నారు? సార్ అదేం లేదు సార్, మనకు తెలిసిన వాళ్ళే అందుకే. తెలిసిన వాళ్ళైతే స్టేషన్ లో మాట్లాడడం ఏంటి? నీకు వాళ్ళు చుట్టాలైతే ఇంటికి పిలిపించుకో, ఇది నా స్టేషన్. ఓ అలాగే సార్.
ఇదిగో ఇదిగో ఇందులో డీటెయిల్స్. ఇదిగో మోసస్, నేనేనయ్యా. ఊరికే ఉండలేవా? సార్ లేచొస్తే ఇప్పుడు తన్నులు తింటావు. ఊరుకోరా, పాతకరా. మూర్తి సార్, బ్యాగ్స్ రెడీనా? సార్ నమస్కారం సార్, మీకోసమే నేను